Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Eenadu Andhra Jyothi Damhal Akada Eenadu Kotesana Sakshi Karona Samayolo Prati Patrika Tivra Sankshobhanni Edurukondi Paper Boys No Asalu Chala Locality Loki Prajalu Ranivaledu Chala Patrikalu Anivaryanga Tama Circulation No Tagginchukunnayi Anaga Tamo Print Chese Copyalni Cut Chesukunnayi కొన్ని పత్రికలు ప్రింటింగ్ మానేసి నామకే వాస్తే ప్రభుత్వ ప్రకటనల కోసం కొన్ని కాపీలు కొడుతూ వాట్సాప్ ఎడిషన్లో పెట్టేసుకున్నాయి. పెద్ద పెద్ద మీడియా సంస్థలే అన్నీ మూసుకుని డిజిటల్ ఎడిషన్ల వైపు మళ్ళీపోయాయి. మరి అప్పుడెప్పుడో 2019లో ఏబీసీ చివరిసారిగా పత్రికల సర్క్యులేషన్ లెక్క కట్టింది. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఏబీసీ తాజా ఫిగర్స్ వెల్లడించింది. 2022 జనవరి జూన్ దీని ప్రకారం జాగ్రత్తగా వినండి. ఈనాడు సర్క్యులేషన్ 16.14 లక్షల నుంచి ఏకంగా 12.23 లక్షలకు పడిపోయింది. అంటే 3.90 లక్షలు అంటే 4వ వంతు క్షీణత. ఇది మామూలు పతనం కాదు. కారణాలు ఎన్ని చెప్పుకున్నా సరే కరోనా భయాల అనంతరం చాలా చోట్ల పాఠకులు మళ్ళీ పత్రికలు వేయించుకోవడం ప్రారంభించారు. అయినా సరే ఈ స్థాయి భారీ పతనం ఎందుకు? ఇప్పటికీ ఈనాడు తెలుగు పత్రికల్లో నెంబర్ 1, కానీ దాని పతన వేగం అబ్బురపరుస్తోంది. గతంతో పోలిస్తే ఈనాడు ప్రమాణాల పతనం కూడా ఓ కారణం. ఇక ఆ కారణాల విశ్లేషణలోనికి వెళితే అదొక పెద్ద పుస్తకం అవుతుంది. ఓసారి ఆంధ్రజ్యోతి గురించి చెప్పాలి. అది ఎప్పుడూ 3వ స్థానమే, ఇప్పుడూ 3వ స్థానమే. కానీ 3వ స్థానం అంటే 3ంది అనే అర్థం. ఎంత అంటే ఆ ఫైనల్ లెక్కలు చూసి రాధాకృష్ణ కూడా పలుసార్లు కళ్ళు నులుముకుని ఉంటాడు. 6.64 లక్షల నుంచి ఏకంగా ఆంధ్రజ్యోతి 3.62 లక్షలకు పడిపోయింది. అంటే 3 లక్షల కాపీ పతనం. అంటే సగం సర్క్యులేషన్ ఖతం అయిపోయింది. ప్రాంతాల వారీగా ఓసారి పరిశీలిద్దాం. కమర్షియల్గా హైదరాబాద్ ఎడిషన్ ఏ పత్రికకైనా గుండెకాయ. ఇక్కడ ఈనాడును ఆంధ్రజ్యోతిని సాక్షి బలమైన దెబ్బ కొట్టింది. ఇంకా కొడుతూనే ఉంది. ఏబీసీ లెక్కల ప్రకారం గతంలో ఈనాడుకు ఇక్కడ 3.71 లక్షల కాపీలుంటే అది 2.52కు పడిపోయింది. ఆంధ్రజ్యోతి 1.17 లక్షల నుంచి మరీ ఘోరంగా 53 వేలకు పడిపోయింది. కానీ సాక్షి మాత్రం భారీ పతనం నుంచి తప్పించుకుంది. సాక్షి కూడా 2.74 నుంచి 2.55 లక్షలకు పడిపోయింది. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతిల పతనంతో పోలిస్తే చాలా తక్కువ. దాంతో ఆటోమేటిక్గా నెంబర్ 1 అయిపోయింది. ఒక తెలంగాణలోనే ఈనాడు 2 లక్షల కాపీల్ని కోల్పోయింది. ఆంధ్రజ్యోతి 2.69 నుంచి 1.40కు పడిపోయింది. మరి ఏపీ పరిస్థితి అది చెప్పుకుందాం. అక్కడ సాక్షి బాస్ అధికారంలో ఉండడం, అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ కాపీలను పెంచే ప్రయత్నాలు జరగడంతో సాక్షి బాగా పెరిగిందని అనుకున్నారు అందరూ. కానీ అంత ఫాయిదా ఏమీ లేదు. పాఠకులు అంత పాజిటివ్గా ఏమీ రియాక్ట్ కాలేదు. 3 పత్రికలకు డౌన్ ఫాలే. ఏపీలో ఈనాడు 8.49 నుంచి 6.79కు పడిపోగా ఆంధ్రజ్యోతి 3.80 నుంచి 2.18 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో సాక్షి సర్క్యులేషన్ 6.08 లక్షల నుంచి 5.30 లక్షలకు తగ్గింది. ఏతావాత సంక్షిప్త విశ్లేషణ ఏంటా అంటే కరోనా అనంతరం ఈనాడు ఆంధ్రజ్యోతి పెద్దగా కోలుకోలేదు. కానీ సాక్షి ఆ పతనం నుంచి తప్పించుకుని తిరిగి గట్టిగా నిలబడడానికి బాగా ప్రయత్నించింది. ప్రమాణాల రీత్యా 3ంటికి పెద్దగా తేడా లేదు. ఆ 2 తెలుగుదేశం డప్పులు కాగా సాక్షి వైసీపీ బాక. కాకపోతే సాక్షి తన మార్కెటింగ్ వైఫల్యాలను దిద్దుకోవడంలో కొంత సక్సెస్ అయినట్లు లెక్క. కర్నూలు, ఒంగోలు, తిరుపతి జిల్లాల్లో సాక్షి నంబర్ 1. ఇప్పుడు స్థూలంగా చూస్తే ప్రింట్ మీడియా పరిస్థితి ఇప్పటికే బాగోలేదు. ఇంకా బాగా ఉండబోవడం లేదు.